జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనంతరం కూడా ఈ రోజు మంగళగిరిలో మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో ఘాటైన వార్తలు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఇదే విషయానికి మాట్లాడడానికి అనకాపల్లి ఇన్ఛార్జ్ పరిశుభ్ర భాస్కర్ మనం ఉన్నాము అయితే రానున్న రోజుల్లో పార్టీ తాలూకా విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే సార్ ప్రధానంగా ఈ ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రెస్ మీట్ అనంతరం జన సైనికుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం నెలకొందని చెప్పేసి ఇప్పటికే పలు రకాల ఇకపై రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయంటారు అసలు ఒక్కటేనండి మీకు తెలిసిందే తెలిసిందే గతంలో ఇదే వైసీపీ నాయకులు చొప్పులు కోడిగుడ్లు కర్రలతో కొడితే మాజీ ముఖ్యమంత్రిని ఆ రోజు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని డీజీపీ గారిని అడిగితే భావద్దేవానికి గురయ్యి వాళ్ళు అలా చేశారు అన్నారు అంటే వాళ్ళు చెప్పిన దాన్ని అలాగే ఈరోజు కూడా మా నాయకుడు అధినాయకుడు కూడా కుర్రోళ్ళతో పెడితే బాగా ఇబ్బంది పడతారు వీళ్ళందరూ యూత్ కాబట్టి రాష్ట్రం గందరగోళం అయిపోద్ది ఏదైనా ఉంటే నేనే మాట్లాడితే బాగుంటుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు చూపు చూపించి మాట్లాడారు తప్పేం లేదు మూడు రోజుల నుంచి మాకు జరిగిన ఇక్కడ మాకు పెట్టిన ఇబ్బందులు మా వాళ్ళకి చేసిన అన్యాయం మాకు బాధ కలిగి మేము మాట్లాడాల్సి వచ్చింది మీరు ఒక్కటేనండి గతంలో కడపలో పెట్టాం చిత్తూరులో పెట్టాం మూడు ప్రాంతాల్లో మేము జనవాగిని ఈస్ట్ గోదావరి పెట్టాం నాలుగోది విశాఖపట్నం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి విశాఖపట్నంలో పెట్టాలనుకున్నాం ఎప్పటి నుంచో అనౌన్స్ చేశాం మేము పెట్టినప్పుడే వీళ్ళు గర్జన పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మేము పెట్టుకున్నా కూడా వాళ్ళది మార్నింగ్ తొమ్మిది నుంచి రెండు గంటల దాకా పెట్టారు మాది సాయంత్రం ఐదు గంటలకు ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయింది త్రీ అవర్స్ గ్యాప్ ఉంది ఎక్కడా వాళ్ళకి ఇబ్బంది లేదు కాకపోతే వాళ్ళు గర్జనకి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి కొన్ని వేల బస్సులు వ్యాన్లు ఆటోలు అన్నీ పెట్టి స్కూల్ పిల్లల్ని అలాగే వాలంటీర్లు పెట్టి ఇంటింటికి నీ పథకాలు ఆపేస్తానని ఎక్కించి అలాగే సచివాలయాలకు ఫోన్లు చేసి బెదిరించి ఎక్కించి తీసుకొస్తే ఏమైంది మీకు వచ్చిన జనం ఎంత ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక రాజధాని కావాలి దానికి మీరు గర్జన పడితే చీమల పుట్టలాగా కదిలి రావాలి జనం మా జిల్లాల్లో రాజధాని వస్తే మేము బాగుపడతాము మనకు మేలు జరుగుతుందని వాళ్ళుగా వచ్చేటికి చేయాలి మీరు బలవంతంగా తీసుకొచ్చి మీటింగ్ పెట్టారు అది కాదు గర్జన అంటే పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని వాట్సాప్ పెడితే ఆ రోజు వచ్చిన సాయంత్రం వచ్చిన జనమే చేమలాగా వాళ్ళకు స్వచ్ఛందంగా కదిలిచ్చారు అంటే వాళ్ళకి ఇక్కడ ఈ రాజధాని అవసరం లేదు అన్నది క్లియర్ కట్గా చెప్పి చూపించారు అలాగే వరుణదేవుడు కూడా ఈ పార్టీ చేసే అన్యాయాలు చూసి ఓర్చలేక రెండు గంటలు అవుతానే వర్షాన్ని ఆపేసింది మాకు మళ్ళా మరుసటి రోజు వరకు కూడా వర్షం లేకుండా మమ్మల్ని బ్రహ్మాండంగా స్వాగతించిందంటే మీరు అర్థం చేసుకోవాలి చివరికి వరుణదేవుడు కూడా మీకు సహకరించలేదంటే మీ అన్యాయం ఎంతవరంకి వెళ్ళిపోయిందో అని అయ్యా మీరు తీసుకొచ్చి మీటింగ్ పెట్టారు మీ మంత్రుల్ని ఎంపీలని ఎమ్మెల్యేలని తీసుకొచ్చి స్టేజీల మీద మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది మీరు కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం అదే విధంగా చూసుకుంటే ఆ రోజు దాడికి సంబంధించిన దాంట్లో జన సైనికులకి ఎట్టి పరిస్థితులు సంబంధాలు లేవు ఎందుకంటే కావాలనే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి యువతతో ఈ దాడి జరిగిందని చెప్పేసి కొన్ని మాటలు పెడుతున్నాయి సార్ దాన్ని మీరు ఒకటే చెప్తున్నానండి ఈ రోజు ప్రభుత్వం వాళ్ళది ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే రాష్ట్రం కానీ దేశంలో కానీ లక్షల మంది జనాభా వేల మంది లక్షల్లో వచ్చేస్తారన్నది అందరికి తెలిసిన విషయం పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మీ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏమైంది ఇలాగ మీటింగ్ అయింది మన మీటింగ్ క్లోజ్ అయింది మన మంత్రులందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ నిండా విపరీతమైన క్రౌడ్ వాట్సాప్లో వచ్చేస్తున్నాయి మనం అలాంటప్పుడు ఆ మీటింగు మధ్యలో అంత జనం మధ్యలో మీరు ఒక మంత్రులను తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి ఎక్కించాల్సింది ఎక్కిచ్చింది తప్ప కాదా మీకేంటి మీరు ఏదో గొడవ పెట్టుకోవాలని ప్లాన్ చేసుకొని మీరు ముందు జాగ్రత్తగా మీ కార్యకర్తలు నలుగురు వదిలేరు అక్కడ మా కార్యకర్తలకు తెలియకుండా జెండాలు వాళ్ళు తీసుకోవడం జెండాలు పట్టుకుని వాళ్ళు మూమెంట్ ఇస్తానే అందరూ జనసేన వాళ్ళు అనుకొని ఈ అమాయక యూత్ వెనక్కి వెళ్ళారు ఉంటే కూడా మీకేం అక్కడ అన్యాయం చేయలేదు కొట్టలేదు అద్దాలు పగలు కొట్టలేదు అందరు కార్లు మేము చూసాం చిన్న చిన్న ఎక్కడైనా ర్యాలీలో వెళ్ళినప్పుడు చిన్న చిన్న అద్దాలు పగలడం అనేది ఆ బ్యాక్ డేంజర్ లైట్లో ఒక పీస్ పడింది పైన బానట్టు మీద ఏదో కర్ర పడింది ఆ కర్ర వేసింది మా వాళ్ళు కాదు మీరు రిజల్ట్స్ తీసుకొని చూడండి మీ వాళ్ళు మొదలెట్టారు మన వాళ్ళు అనుకొని ఇల్లు వెనకెళ్ళారు ఉంటే కూడా డ్యామేజ్డ్గా ఏం జరగలేదు మూడే మూడు పూలకుండీలు కింద పడ్డాయి అంత జనంలో ఎక్కడైనా పూలకుండీలు జారి కింద పడ్డం అనేది కామన్గా జరుగుద్ది దాన్ని విజిల్స్లో చూపించి జనసేన ఏదో కొట్టేసింది జనసేన పిచ్చుకొక్కలందరూ వచ్చి మా మీద పడి కలిసేయడానికి వచ్చారు అని చెప్తున్నారు అమ్మ రోజా గారు మీరు మంత్రిగా ఉన్నారు మీ శాఖ గురించి సమాచారం మీకు తెలుసో లేదో మాకు తెలియదు కానీ ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ మీటింగ్ అయినా ఇంకో పార్టీ ఉన్నప్పుడు ఆ జనాల్లో ఏ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ తీసుకెళ్ళిన చరిత్ర లేదు నిన్న కూడా మా పార్టీ అధినేతకి ఆడ నా ఓటర్లు కాడ క్రౌడ్ ఉన్నారు ఎయిర్పోర్ట్ కాడ క్రౌడ్ ఉన్నారంటే ముందుగానే మాట్లాడుకున్నాం ఒకవేళ క్రౌడ్ ఉండేట్టుగా ఉంటే వెనక పక్క నుంచి పోర్ట్ రోడ్లో నుంచి తీసుకెళ్ళి నావీగేట్లో ఎంటర్ చేసి తీసుకెళ్ళాలి అని చెప్పి కూడా మేము అనుకున్నాం అంటే జనసేన పార్టీ అంత ఆలోచించినప్పుడు మీరందరూ మంత్రులు మీ దగ్గర పనిచేసే పోలీస్ ఇబ్బందులు ఇంటెలిజెంట్ వాళ్ళు మీరు ఎందుకు ఆలోచించలేదు మీరు కావాలనే ఆ రకంగా వస్తే ఏదో గొడవ పెట్టినట్టు ఈ జన సందడి చూస్తే మన మన గర్జన ఫెయిల్ అయిందని చెప్పి రాష్ట్రం అంతా అనుకుంటారని దాన్ని డైవర్ట్ చేసేదానికోసం మీ వాళ్ళు ముందుగానే నలుగురు ఐదుగురిని అక్కడ ఉంచి మీరు కావాలనే చేశారన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఉదాహరణకి చెప్తున్నాను నిన్న జనవాగిన మీటింగు మాకు పోర్ట్ స్టేడియం కళావాణిలో ఉంటే మా వాళ్ళు లోన్ ఉంటే మీ వాళ్ళు నాయకులు రెండు మంది మూడు వందల మందిని తీసుకొచ్చి అక్కడ గొడవ చేశారు అంటే ఇంత జరిగిన పబ్లిక్లో మరుసటి రోజు కూడా చేశారంటే ముందు రోజు మీరు ఎందుకు చేసి ఉండరు అనేది జనాలు నమ్ముతున్నారు మీరే చేశారని చెప్పి మీరేమో మా మీద వచ్చి పెడతారు ఇకపోతే ఒక రాజు తాడేపల్లిగూడెంలో కూర్చుంటే సామంతరాజులు ఆరుగురు కలిపి జిల్ మూడు జిల్లాలకు ఒకరు పంచుకొని మీరు మాత్రమే పదవులు అనుభవిస్తున్నారే కానీ మీ పార్టీలో గెలిచిన మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీసీలు కానీ అలాగే ఎంపీటీసీలు కానీ కింద లెవెల్లో కార్పొరేటర్లు కానీ పంచాయత్ ప్రెసిడెంట్లు కానీ వార్డు నెంబర్లు కానీ ఎవరికైనా మీరు పదవైతే వచ్చింది కానీ పవర్ వికేంద్రీకరణ ఇప్పటిదాకా జరిగిందా అన్నది మీ పార్టీలో ఉన్న నాయకులని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూడున్నర సంవత్సరంలో ఒక పంచాయతీలో గెలిచిన ప్రెసిడెంట్కే పవర్ వికేంద్రీకరణ ఇవ్వన మీరు ఈ రాష్ట్రాన్ని మొత్తం మూడు రాజధానులు చేసి వికేంద్రీకరణ చేసి డెవలప్ చేస్తానని అంటే విడ్డోరంగా అనిపిస్తుంది ఇకపోతే మా కాన్సెన్సీలో అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఇల్లు కూడా లేదు గాజువాక్లో పవన్ కళ్యాణ్ గారికి అన్నారు అయ్యా అమర్నాథ్ గారు మేమైతే ఓడిపోయాం మీరు గెలిచి మూడున్నర సంవత్సరం అయింది అనకాపల్లి మీ ఇల్లు ఎక్కడ ఉందో ఒకసారి చూపిస్తారా అని చెప్పి అడుగుతున్నాను ఇకపోతే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని భీ భీమవరంలో చొప్పుతో కొట్టారు అనకాపల్లిలో చొప్పుతో కొట్టారు అంటున్నారు అప్పుడు మీ నాన్నగారు ఎంపీగా ఓడిపోయారు అనకాపల్లిలో మీ అమ్మగారు పెందుత్తులో ఓడిపోయారు మీరు కూడా ఎంపీగా అనకాపల్లిలో ఓడిపోయారు అప్పుడు మీకు కూడా అది వదులుతుందా లేదా అన్నది కూడా ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఏదో నాకు మూడు శాఖల మంత్రి ఇచ్చారు నేను అక్కడ అన్నీ ఎక్కువగా ఆయన దగ్గర మెప్పు పొందాలని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ ఎవరు వినేదానికి సిద్ధంగా లేరు మీకు కూడా త్వరలో గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు మీరేదో ఒక్క సీటు గెలిచారు ఒక్క సీటు గెలిచారు అని అంటున్నావు గతంలో ఎన్నో మంది పెద్ద పెద్ద మహనీయులందరూ రాజకీయాల్లో ఓడిపోయారు మళ్ళా గెలిచారు ఎందుకు ఒక్క బీజేపీ పార్టీలో ఒక్క సీటు గెలిచిన బీజేపీ పార్టీ ఈరోజు పదహారు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు రెండుసార్లు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు పది సంవత్సరాలు పరిపాలిస్తూ ఉన్నారు ఆ ఒక్క సీటే ఇక్కడ దాకా తీసుకొచ్చింది మాకు కూడా ఒక సీట్ వచ్చింది దాన్ని ఏ రోజైతే మీరు లాక్కున్నారో కాలం అప్పుడే రాసేసింది మీరు ఎంత త్వరగా దిగిపోతే మేము అంత త్వరగా ఎక్కాలని రెడీగా ఉన్నాం ప్రజలు కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ మీ పార్టీ మీద మీ అధినాయకుడి మీద మీరు చేసిన పనుల మీద ఈ జనాలు మీకు మళ్ళా పట్టం కడతారని నమ్మకం ఉంటే రేపే మీ పార్టీ అధినేత నుంచి చివరి ప్రెసిడెంట్ దాకా వార్డు నెంబర్ దాకా రిజైన్ చేయండి ప్రజల్లోకి వెళ్తాం మేము కానీ అసెంబ్లీలో పదవి అలంకరించుకుపోతే మేము రాజకీయాల నుంచే తప్పుకుంటాం మీరు ఓడిపోతే గుడివాడ ఫ్యామిలీలో ఇంకా రాజకీయాల్లో పోటీ చేయనని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి అడుగుతా ఉన్నాను చివరిగా చివరిగా కూడా చూడవచ్చు సార్ ఈరోజు ఎప్పుడూ లేని విధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటైన వాక్యులు ఎప్పుడూ లేని విధంగా తను వ్యవహార శైలి కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూనే వైసీపీ విరుచుకుపడినటువంటి పరిస్థితి అయితే ఉంది దాన్ని రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ రకమైనటువంటి ప్రభావం చూపించబోతుందంటారు ఒక్కటేనండి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు పెట్టే పేర్లు అవన్నీ వాళ్ళకేసి వెళ్తాయి మా పార్టీ అధినేత ఈ జనసేన పార్టీలో ఉండే యువకులు కుర్రవాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడకూడదు వీళ్ళు బయలుదేరితే ప్రజలకు కూడా ఇబ్బంది వస్తుంది ఈ రాష్ట్రానికి మచ్చ మచ్చవుతుందని ఆలోచించుకొని తనే మొత్తం మాట్లాడితే వీళ్ళు ఎవరు కూడా ఇంకా మాట్లాడుకుంటా ఉంటారు అన్న మంచి ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఈ మంత్రులు అందరూ ఉన్నారు రోజుకొకరు మురుగుతుంటారు మీరు చూస్తూనే ఉన్నారు బూతులు కొడక అని చెప్పినాడు ఒక సార్లు కొడక దొంగలంజా కొడుకు దొంగనా కొడుకు అని చెప్పిన మంత్రులు ఉన్నారే అన్నిసార్లు తిట్టారే వాళ్ళు అమర్నాథ్ గారు రాజకీయ పార్టీలు తిట్టినప్పుడు తెలుగుదేశాన్ని తిట్టినా జనసేనని తిట్టినా కమ్యూనిస్టుని తిట్టినా బీజేపీని తిట్టినా మీకు మాత్రం ఇబ్బంది రాలేదు మిమ్మల్ని మాత్రం కొడక అంటే మాత్రం రోసం పొడుచుకొని వస్తుంది మూడున్నర సంవత్సరంగా వేలసార్లు అన్న మీ నాయకుల్ని ఇప్పుడు ఏమనాలో మీరే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది మేమైతే ఒకటే చెప్తున్నాం మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో దాన్ని శిరస్సు ఉంచి పనిచేయడమే మా జనసేన నాయకులు కానీ పార్టీలో ఉన్న కేడర్ కానీ జన సైనికులు కానీ వీరమగిళ్ళు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే జైళ్ళు ఇవన్నీ పక్కన పెట్టు పోతారు వస్తారు ప్రాణాలు ఇచ్చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఒక్కటే గుర్తుపెట్టుకో మా పార్టీ అధినేత లక్ష మంది జనాల్లో ఒక పోర్టు కారు మీద పట్టుకునేదానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా నిలబడి వచ్చారు మీ పార్టీ అధినేత సైడ్లో తార్పాలు కట్టకుండా ఎక్కడ బా బార్గెట్ చేయకుండా మా పార్టీ అధినేత లాగా మీ పార్టీ అధినేత లక్ష మందిలో కాదు పదివేల మందిలో ఓపెన్గా వచ్చి చూడమని తెలుస్తుంది అని చెప్పి కూడా మన అమర్నాథ్ గారికి తెలియజేసుకుంటున్నాను చివరిగా చెప్పండి సార్ రానున్న రోజుల్లో ప్రస్తుతం మళ్ళీ ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఏమైనా ఉందంటారా లేదంటే ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే ఈ తొమ్మిది మంది ఎవరైతే లోపల ఉన్నారో ఇరవై ఎనిమిది తర్వాత ఈ తాలూకా ప్లాన్ ఏదైనా మార్చే అవకాశం ఉందంటారా ఒకటేనండి మాకు మొదట్లో తొమ్మిది మందిని పెట్టారు తర్వాత ఒక డెబ్భై మందిని పెట్టారు స్టేషన్ బయలు ఇచ్చారు నిన్న రాత్రి ఒక యాభై రెండు మందిని యాడ్ చేశారు ఆదర్శాన్ని పెట్టేదాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా యాడ్ చేస్తారు వీళ్ళందరూ వచ్చినాక మేము డిపార్ట్మెంట్ని గౌరవిస్తాం డిపార్ట్మెంట్ గౌరవిస్తాం కాబట్టి ఆ రోజు డీజీపీ గారు చెప్తానే మా పార్టీ అధినేత బండిలో కూర్చొని నేరుగా హోటల్కి వచ్చారు మేము ముప్పై తారీఖు వరకు ఈ ప్రోగ్రాములు చేయకూడదని చెప్పి వాళ్ళు యాక్షన్లు విధించారు మాకు అది అయిన వెంటనే ఖచ్చితంగా విశాఖపట్నంలో జనవాగిని నడుస్తుంది ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి మొన్న చేసి ఎల్లుంటే బాగుండుండేది మీరు మాకు మంచి బ్రహ్మాండమైన మైలేజ్ తెచ్చారు రేపు రాబోయే రోజుల్లో మొన్న వచ్చిన దానికి మూడింతల జనంతో ఇదే విశాఖపట్నంలో మళ్ళీ మేము జనవాగిన చేస్తాం మాకు పర్మిషన్ ఇవ్వకపోతే రూలింగ్ గవర్నమెంట్ ఏ ఊరేగింపులైనా ఏ మీటింగ్లు అయినా ఈ మొన్న మీరు డిపార్ట్మెంట్ని పెట్టి మమ్మల్ని అడ్డుకోగలిగారు ఈసారి లక్షలాది మంది సైనికులు వచ్చి మీ ప్రోగ్రాములు కూడా అడ్డుకోవడానికి మా జనసేన పార్టీ అధినేతతో ఏం పిలిపించారో దాని ప్రకారం పార్టీ నాయకులు జన సైనికులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మాకు పర్మిషన్ రాకపోతే ఇంకా విశాఖపట్నంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ మీటింగ్లు ర్యాలీలు కూడా ఉండవు అన్న దాంట్లో ఏ సందేహం లేదని తెలియజేసుకుంటున్నాను అయితే చూడొచ్చు ఏదైతే ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం కూడా ఇక్కడ ఉన్న మూడు రోజుల పాటు ఏదైతే తమ నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఉన్నటువంటి పరిస్థితి అలాగే బీచ్ రోడ్ లో ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అన్ని విషయాల్లోనే తగ్గి వాళ్ళ తాలూకా యోగక్షేమాలు తెలుసుకునే విధంగానే ఆయన వ్యవహారశీలయ్యిందని అందుకోసమే ఈ రెండు రోజులు మాట్లాడకుంట ఈరోజు మంగళగిరి వెళ్ళిన తర్వాత ఆ కార్యవచనం గురించి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఏ పార్టీని కలుపుకుంటూ ఏ విధంగా వెళ్ళబోతున్నారనే విషయంపై మాట్లాడే విధంగా ఈరోజు చర్చ జరిగిందని మీటింగ్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగిందని అదేవిధంగా భవిష్యత్తులో ఖచ్చితంగా విశాఖ నగరంలో జనవాణి కార్యక్రమాన్ని నెరవేర్చి తీరుతామంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అది జరగని మరుక్షణం కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మీటింగ్ బహిరంగ సభలకు కూడా మేము అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు కెమెరామ్యాన్ సుధాకర్తో తో కన్నబాబు విశాఖపట్నం నుంచి